హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, మనము లాస్ట్ క్లాస్లో వచ్చేసి ఇమేజెస్కి కానీ లేదా బటన్స్కి కానీ లేదా ఏదైనా టెక్స్ట్కి కానీ అంటే హెడ్డింగ్స్ కానీ లేదా పారాగ్రాఫ్కి కానీ బార్డర్స్ని ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ నేను ఏం చేశానంటే సింపుల్గా వచ్చేసి ఒక ఇమేజ్ని క్రియేట్ చేశాను. సో ఒక 2 ఇమేజెస్ని క్రియేట్ చేసేసాను అండ్ ఆ 2 ఇమేజెస్కి వచ్చేసి నేను బార్డర్ని యూజ్ చేసి ఒక డిఫరెంట్ డిఫరెంట్గా బార్డర్స్ని అప్లై చేశాను. ఓకేనా? సో ఒకసారి దీన్ని అవుట్పుట్లో చూపించి చూసినట్టయితే మనకు వచ్చేసి ఇలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఫస్ట్ ఇమేజ్కి వచ్చేసి టోటల్గా 4 సైడ్స్ వచ్చేసి ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ బార్డర్ వచ్చేసి రెడ్ కలర్లోనే ఇచ్చేసాను అండ్ సెకండ్ ఇమేజ్కి వచ్చేసి రైట్ సైడ్లో వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చేసాను అండ్ బాటంలో వచ్చేసి ఆరెంజ్ కలర్ బార్డర్లు ఇచ్చేసాను అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్లాక్ కలర్ బార్డర్ విత్ డాటెడ్ లైన్స్ డాష్ లైన్స్ అండ్ టాప్లో వచ్చేసి గ్రీన్ బార్డర్ అండ్ డాటెడ్ లైన్స్ ఇచ్చేసాను. ఓకేనా? సో ఇది ఇప్పటివరకు మీకు ఇది అంతా తెలుసు. ఓకేనా? అంటే ఒక ఇమేజ్కి కానీ లేదా పేరాగ్రాఫ్కి కానీ బార్డర్స్ని ఎలా అప్లై చేస్తాము అండ్ వాటికి వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్గా లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి టాప్లో ఒకటి బాటంలో ఒకటి ఎలా డిస్ప్లే చేస్తామనే దాని గురించి మీకు డీటెయిల్గా తెలుసు కదా. సో ఈరోజు వచ్చి మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే దీనికి వచ్చేసి రౌండెడ్ కార్నర్స్ని ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ఇమేజెస్కి కానీ లేదా హెడ్డింగ్స్ కానీ పారాగ్రాఫ్స్ కానీ లేదా కంటెంట్ కానీ లేదా హోల్ పేజ్కి కానీ దేనికైనా సరే ఏదైనా ఒక ఎలిమెంట్కి మనం రౌండెడ్ కార్నర్స్ని ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాము. ఓకేనా? సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇమేజ్ ఉంది కదా. సో ఇమేజ్కి 4 కార్నర్స్ ఉన్నాయి కదా. సో 4 కార్నర్స్ కూడా మనకు ఎలా ఉన్నాయి, స్ట్రెయిట్గానే ఉన్నాయి కదా. సో అంటే 90 డిగ్రీస్ యాంగిల్లోనే ఉన్నాయి. ఓకేనా? సో ఇలా కాకుండా మనం వచ్చేసి ఏంటంటే రౌండెడ్ కార్నర్స్ని ఎలా క్రియేట్ చేస్తాము అనే దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాము. ఓకేనా? సో దానికోసం రౌండెడ్ కార్నర్స్ని క్రియేట్ చేయాలి అంటే దానికోసం వచ్చేసి మనము బార్డర్ రేడియస్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాము. ఓకేనా? సో బార్డర్ రేడియస్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి మనము రౌండెడ్ కార్నర్స్ని క్రియేట్ చేయవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా. సో ఈ ఫస్ట్ ఇమేజ్కి రౌండెడ్ కార్నర్ని అప్లై చేసి చూపిస్తాను. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేశానంటే దానికి వచ్చేసి ఒక క్లాస్ నేమ్ ఇచ్చేసాను. సో ఆ క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని నేను స్టైల్స్ని అప్లై చేస్తున్నాను. ఓకేనా? సో మీకు ఎలా యూజ్ చేస్తాము స్టైల్స్ని అనేది మీకు ఆల్రెడీ అన్నీ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, ఇప్పుడు నేను ఏం అప్లై చేస్తున్నాను అంటే డైరెక్ట్గా వచ్చేసి బార్డర్ రేడియస్ ప్రాపర్టీని అప్లై చేసి చూపిస్తున్నాను. ఓకేనా? సో చూడండి, బార్డర్ రేడియస్ అని ఇచ్చేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని వాల్యూ వచ్చేసి మీరు పర్సంటేజ్లో ఇవ్వచ్చు డైరెక్ట్గా, లేకపోతే పిక్సెల్స్ రూపంలో కూడా ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను సింపుల్గా వచ్చేసి 25 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్? బార్డర్ రేడియస్ అండ్ వాల్యూ వచ్చేసి నేను 25 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. ఓకేనా? సో చూడండి, ఒకసారి ఫైల్ని సేవ్ చేసి మీకు అవుట్పుట్ని చూపిస్తాను. ఓకేనా? సో చూడండి, ఫైల్ని సేవ్ చేశాను అండ్ నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఆటోమేటిక్గా రౌండెడ్ కార్నర్స్ అనేవి జనరేట్ అయిపోయాయి. ఓకేనా? సో చూడండి, టాప్ లెఫ్ట్ అండ్ టాప్ రైట్, బాటమ్ రైట్, బాటమ్ లెఫ్ట్, సో 4 కార్నర్స్కి వచ్చేసి మనకు రౌండెడ్ కార్నర్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయాయి. ఓకేనా? సో ఇంతకుముందు చూసుకున్నట్టయితే మనకి ఇలా స్ట్రైట్ అంటే 90 డిగ్రీస్ యాంగిల్ లాగా ఇలా ఉంది కదా కార్నర్స్ అనేవి. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి చూడండి, ఇలా ఓన్లీ రౌండెడ్ కార్నర్స్ అనేవి జనరేట్ అయిపోయాయి. ఓకేనా? సో రౌండెడ్ కార్నర్స్ ఎందుకు జనరేట్ అయ్యాయి అంటే మనం ఇక్కడ వచ్చేసి బార్డర్ రేడియస్ నుంచి యూజ్ చేసి ఒక కొంత వాల్యూని ఇచ్చేసాం కాబట్టి ఆ వాల్యూని బేస్ చేసుకొని మనకు రౌండెడ్ కార్నర్స్ అనేవి జనరేట్ అయిపోయాయి. ఓకేనా? సో చూడండి, ఇక్కడ నేను వచ్చేసి సింపుల్గా వాల్యూని చేంజ్ చేశాను. ఓకేనా? సో ఒకసారి సేవ్ చేసి చూపిస్తాను. చూడండి, సేవ్ చేశాను అండ్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే చూడండి ఇంకా కొంత రేడియస్ అనేది ఇంక్రీజ్ చేసాం కాబట్టి ఇంకా ఆ కార్నర్స్ అనేవి బెండ్ అయిపోయాయి. ఓకేనా? సో ఈ విధంగా మీరు వచ్చేసి రౌండెడ్ కార్నర్స్ జనరేట్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో దీన్ని వచ్చేసి మీరు ఓన్లీ ఇమేజెస్ కానీ కాదు, మీకు దేనికి కావాలనుకుంటే మీరు దానికి అప్లై చేసుకోవచ్చు. హెడ్డింగ్స్ కానీ, పారాగ్రాఫ్స్ కానీ లేదా హోల్ పేజ్ కానీ మీరు ఏ ఎలిమెంట్ కానీ HTML ట్యాగ్కి అయినా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ నేను ఏం చేశానంటే బార్డర్ రేడియస్ వచ్చేసి 50 పిక్సెల్స్ అని ఇచ్చేసాను కదా. సో ఈ 50 పిక్సెల్స్ ఏమవుతుందంటే మనకు వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్కి అప్లై అయిపోతుంది. ఓకేనా? అంటే టాప్ లెఫ్ట్ కార్నర్కి అప్లై అవుతుంది, టాప్ రైట్ కార్నర్కి అప్లై అవుతుంది, టాప్ బాటమ్ రైట్ కార్నర్కి అప్లై అవుతుంది అండ్ బాటమ్ లెఫ్ట్ కార్నర్కి కూడా అప్లై అవుతుంది. ఓకేనా? సో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్కి సేమ్ ప్రాపర్టీ అనేది అప్లై అవుతుంది. ఓకేనా? సో ఇలా కాకుండా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్కి వచ్చేసి నేను సేమ్ ప్రాపర్టీని కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్కి వచ్చేసి నేను డిఫరెంట్ డిఫరెంట్ కార్నర్స్ని అప్లై చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ వన్ వచ్చేసి 15 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. ఓకేనా? సో ఈ ఫస్ట్ ఇచ్చిన వాల్యూ ఏమవుతుందంటే మనకు ఇమేజ్లో టాప్ లెఫ్ట్ ఉంటుంది కదా, సో టాప్ లెఫ్ట్ కార్నర్కి అప్లై అవుతుంది అండ్ సెకండ్ ఇచ్చిన వాల్యూ, ఓకేనా,
సో సెకండ్ ఏమి ఇస్తున్నా అంటే నేను సింపుల్గా వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 పిక్సెల్ అని ఇస్తున్నాను ఒకనే. సో ఈ సెకండ్ ఇచ్చిన వాల్యూ అనేది మనకు ఇమేజ్లో టాప్ రైట్ కార్నర్కి అప్లై అవుతుంది. అండ్ థర్డ్ వాల్యూ ఇస్తున్నాను. సో థర్డ్ వాల్యూ వచ్చేసి నేను ఒక 30 పిక్సెల్స్ అని ఇచ్చిస్తున్నాను ఒకనే. సో ఈ థర్డ్ ఇచ్చిన వాల్యూ వచ్చేసి మనకు ఇమేజ్కి బాటమ్ రైట్ కార్నర్ ఉంటుంది కదా, సో బాటమ్ రైట్ కార్నర్కి అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అలాగే ఫోర్త్ కార్నర్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఫోర్త్ వాల్యూ వచ్చేసి 5 పిక్సెల్స్ అని ఇచ్చేసాను ఒకనా ఫ్రెండ్స్. సో 5 పిక్సెల్స్ అనేది మనకి ఇక్కడ అప్లై అవుతుంది అంటే బాటమ్ లెఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా, సో బాటమ్ లెఫ్ట్ కార్నర్కి అప్లై అవుతుంది ఓకేనా. సో ఒకసారి చూడండి నేను అవుట్పుట్ సేవ్ చేసి చూపిస్తాను ఒకనా. సో చూడండి ఫైల్ని సేవ్ చేశాను అండ్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేశాను. సో చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్గా మనకు బార్డర్స్ అనేటివి అప్లై అయిపోయాయి ఓకేనా. సో చూడండి టాప్ లెఫ్ట్లో చూసుకున్నట్టయితే మనం ఎంత ఇచ్చేసాము, 15 పిక్సెల్స్ ఇచ్చేసాం కదా. సో 15 పిక్సెల్స్ ఇచ్చేసాం కాబట్టి మనకు ఆ బార్డర్ అంటే రౌండ్ కార్నర్ అనేది లైట్గా ఉంది ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ వాల్యూ ఏమి ఇచ్చాం, 50 పిక్సెల్స్ ఇచ్చేసాం ఓకేనా. సో 50 పిక్సెల్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు టాప్ రైట్ సైడ్ ఎక్కువగా బెండ్ అయ్యింది ఓకేనా ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనం వాల్యూకి ఇచ్చేసాం కాబట్టి వాల్యూ ఎక్కువగా బెండ్ అయిపోయింది. సో ఇక్కడ మనం థర్డ్ వన్ చూసుకున్నట్టయితే 30 పిక్సెల్స్ అని ఇచ్చేసాం ఓకేనా. సో 30 పిక్సెల్స్ ఇచ్చేసాం కాబట్టి దాని వాల్యూ కూడా కొంత ఎక్కువగానే ఇచ్చాం కాబట్టి అది లైట్గా మనకు బెండ్ అయిపోయింది, రౌండ్ కార్నర్ అనేది జనరేట్ అయిపోయింది ఓకేనా. సో చూడండి లాస్ట్ వన్ వచ్చేసి 5 పిక్సెల్స్ ఇచ్చేసాం కాబట్టి మనకు అది రౌండ్ కార్నర్ అనేది జనరేట్ అయిపోయింది, బట్ మనకు అది క్లియర్గా కనిపించడం లేదు ఓకేనా. సో చూడండి ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 100 పిక్సెల్స్ అని ఇస్తున్నాను ఓకే. సో చూడండి లాస్ట్ వన్ వచ్చేసి 100 పిక్సెల్స్ అని చేశాను, సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్ళేసి రిఫ్రెష్ చేయగానే చూడండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు వచ్చేసి ఈజీగా కనిపిస్తుంది ఓకేనా. సో ఇలా ఓకేనా. సో అంటే మీరు వచ్చేసి 4 కార్నర్స్కి సేమ్ వాల్యూని అప్లై చేసుకోవచ్చు, లేదా డిఫరెంట్ డిఫరెంట్ కార్నర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి రౌండెడ్ కార్నర్స్ని క్రియేట్ చేయడానికి ఇది టోటల్గా ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను ఓన్లీ అంటే 4 కార్నర్స్కి కాకుండా నేను వచ్చేసి ఓన్లీ 2 కార్నర్స్కి మాత్రమే అప్లై చేయాలి అనుకుంటున్నాను ఓకేనా. సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు 4 కార్నర్స్ ఉంటాయి కదా. సో నేను ఈ ఫస్ట్ కార్నర్కి అప్లై చేయాలనుకుంటున్నాను అండ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే సెకండ్ కార్నర్కి అప్లై చేయకూడదు అండ్ థర్డ్ కార్నర్కి అప్లై చేయాలనుకుంటున్నాను అండ్ ఫోర్త్ కార్నర్కి అప్లై చేయాలి అనుకోవడం లేదు ఓకేనా. సో ఫస్ట్ కార్నర్కి అండ్ థర్డ్ కార్నర్కి ఈ 2 కార్నర్స్కి మాత్రమే నేను రౌండెడ్ కార్నర్స్ని అప్లై చేయాలి అనుకుంటున్నాను ఓకేనా. సో ఫస్ట్ వన్కి అండ్ థర్డ్ వన్కి కదా. సో నేను ఫస్ట్ వన్ వాల్యూ వచ్చేసి 100 పిక్సెల్స్ ఇస్తున్నాను అండ్ థర్డ్ వన్ వాల్యూ వచ్చేసి 100 పిక్సెల్స్ ఇస్తున్నాను అండ్ సెకండ్ వాల్యూ ఉంటుంది కదా. సో సెకండ్ వాల్యూ వచ్చేసి 0 ఇచ్చేసాను అండ్ థర్డ్ ఫోర్త్ వాల్యూ వచ్చేసి కూడా నేను 0 పిక్సెల్స్ ఇచ్చేసాను ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఒకసారి నేను ఫైల్ని సేవ్ చేసి చూపిస్తాను ఓకేనా. సో చూడండి ఫైల్ని సేవ్ చేశాను అండ్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఫస్ట్ టాప్ లెఫ్ట్ కార్నర్కి అప్లై అయింది అండ్ బాటమ్ రైట్ కార్నర్కి మాత్రమే అప్లై అయిపోయింది ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చేసి మిగిలిన 2 కార్నర్స్ అనేటివి మనకు అలాగే 90 డిగ్రీస్ యాంగిల్లో అలాగే ఉన్నాయి ఓకేనా. సో ఈ విధంగా కూడా మీరు కావాల్సిన విధంగా మీరు రౌండెడ్ కార్నర్స్ని కావాల్సిన ప్లేస్లో అప్లై చేసుకోవచ్చు ఓకేనా. సో మీరు ఎంత వాల్యూ ఇస్తే ఆ వాల్యూని బేస్ చేసుకొని మీకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది ఓకేనా. సో చూడండి ఇప్పుడు వచ్చేసి నేను వాల్యూని చేంజ్ చేశాను. సో వాల్యూని చేంజ్ చేసినప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి ఎక్కువగా ఉంది రౌండ్ కార్నర్ అనేది, ఇక్కడ వచ్చేసి లైట్గా ఉంది రౌండెడ్ కార్నర్ అనేసి ఓకేనా. సో ఈ విధంగా కూడా మీరు కావాల్సిన విధంగా మీరు జనరేట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా వచ్చేసి మనకు ఇక్కడ సెకండ్ ఇమేజ్ ఉంది కదా. సో ఇక్కడ సెకండ్ ఇమేజ్ వచ్చేసి మనకు యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలాగే ఉంది కదా. సో ఇప్పుడు నేను ఆ ఇమేజ్ పైన తీసుకెళ్ళినా కూడా కర్సర్ అనేది మనకు ఎలాంటి చేంజెస్ అనేవి ఉండడం లేదు కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా వచ్చేసి హోవర్ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాను ఓకేనా. సో మౌస్ హోవర్ ప్రాపర్టీని మనం ఎప్పుడు యూజ్ చేస్తాము, మనకు ఆ కర్సర్ అనేది ఆ లింక్ పైనకు కానీ ఆ ఇమేజ్ పైన కానీ వెళ్ళినప్పుడు మనకి ఏమైనా చేంజెస్ అనేటివి జరగాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి హోవర్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం కదా. సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఇమేజ్కి ఇచ్చిన క్లాస్ నేమ్ ఏంటి F2 కదా. సో చూడండి F2 అని తీసేసుకొని హోవర్ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా వచ్చేసి ఇంతకుముందు మనం క్రియేట్ చేసాం కదా బార్డర్ రేడియస్ అనేసి, సో నేను దాన్ని కాపీ చేసేసుకుంటున్నాను, సింపుల్గా కాపీ చేసేసుకొని పేస్ట్ చేసేసాను ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను సింపుల్గా ఆ ఇమేజ్ పైనకి వెళ్ళినప్పుడు మాత్రమే నాకు దాని యొక్క బార్డర్స్ అనేటివి నాకు రౌండెడ్ కార్నర్స్ లాగా జనరేట్ అవ్వాలి అనేసి నేను ఇచ్చేస్తున్నాను ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామనేది మీకు ఒకసారి అవుట్పుట్ని చూపిస్తే ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి నేను ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేశాను ఓకేనా. సో చూడండి మనకు సెకండ్ ఇమేజ్ అనేది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది ఓకేనా, అంటే 90 డిగ్రీస్ యాంగిల్ అయితే ఎలా ఉంటుందో బార్డర్ అనేది అలాగే ఉంది ఓకేనా. బట్ ఇప్పుడు నేను చూడండి కర్సర్ని ఇమేజ్ పైనకి తీసుకెళ్తున్నాను ఓకేనా. సో చూడండి కర్సర్ని ఇమేజ్ పైనకి తీసుకెళ్ళగానే మనకు ఆటోమేటిక్గా బార్డర్స్ అనేటివి అంటే కార్నర్స్ అనేటివి బెండ్ అయిపోతున్నాయి ఓకేనా. సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు స్ట్రైట్గా ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి రౌండెడ్ కార్నర్ అనేటివి జనరేట్ అయిపోతున్నాయి ఓకేనా. సో మనం వచ్చేసి ఆ రౌండెడ్ కార్నర్ దేని దేనికి అప్లై చేసాము, ఫస్ట్ దానికి అండ్ థర్డ్ దానికి కదా. సో మనకు వచ్చేసి ఫస్ట్ కార్నర్ అప్లై అవుతుంది స్టైల్ అండ్ థర్డ్ కార్నర్ కూడా మన స్టైల్ అనేది అప్లై అయిపోతుంది ఓకేనా.
సో ఈ విధంగా కూడా మీరు వచ్చేసి బార్డర్ రేడియస్ ప్రాపర్టీని యూజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్గా స్టైల్స్ని అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి టోటల్గా అంటే ఇప్పుడు 4 కార్నర్స్ ఉన్నాయి కదా, సో ఈ 4 కార్నర్స్కి అప్లై చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నాను అంటే అన్నింటికి 100 100 100 100 పిక్సెల్స్ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా, 100 పిక్సెల్స్ అని ఇచ్చేసాను అన్నింటికి. ఒకసారి ఫైల్ని సేవ్ చేస్తున్నాను, సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేశాను. ఓకేనా, సో చూడండి ఇమేజ్ పైన తీసుకెళ్ళగానే మనకు ఆటోమేటిక్గా రౌండెడ్ కార్నర్స్ అనేటివి జనరేట్ అయిపోతున్నాయి. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకు అంటే ఓన్లీ రౌండెడ్ కార్నర్స్ జనరేట్ అవుతున్నాయి, ఓకే. బట్ ఇప్పుడు అలా కాకుండా నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే, మనకు వచ్చేసి ఇమేజ్ అనేది ఎలా ఉంది, టోటల్గా స్క్వేర్ షేప్లో ఉంటుంది లేకుంటే రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది కదా. సో ఆ ఇమేజ్ అనేది స్క్వేర్ షేప్లో లేదా రెక్టాంగిల్ షేప్లో కాకుండా నాకు సర్కిల్ షేప్లో రావాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో నాకు ఈ ఇమేజ్ అనేది సర్కిల్ షేప్లో రావాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే చూడండి, బార్డర్ రేడియస్ ప్రాపర్టీని ఇచ్చేసాను కదా. సో ఇంతవరకు వచ్చేసి మనం వాల్యూస్ని ఇచ్చేసాం కదా, 10 పిక్సెల్స్, 20 పిక్సెల్స్, 100 పిక్సెల్స్ అనేసి. బట్ ఇప్పుడు నేను అలా కాకుండా పర్సెంటేజ్ రూపంలో ఇస్తున్నాను. ఓకేనా, సో చూడండి 50% అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ పర్సెంటేజ్ రూపంలో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, సేమ్ మనకు యాజ్ ఇట్ ఈస్గా అలాగే పర్సెంటేజ్ రూపంలో ఇచ్చినా మనకు పిక్సెల్స్ రూపంలో ఇచ్చినా రౌండెడ్ కార్నర్స్ అనేవి జనరేట్ అవుతాయి. బట్ ఇప్పుడు నేను వచ్చేసాను ఏమి ఇచ్చాను అంటే 50 ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్, వాల్యూ అనేది అంటే హాఫ్ వరకు నాకు ఆ ఇమేజ్ అనేది బెండ్ అవ్వాలి అంటే ఇట్లా రొటేట్ అవ్వాలి అనేసి ఇచ్చేసాను. ఓకేనా, రౌండెడ్ కార్నర్ లాగా జనరేట్ అవ్వాలి అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి ఒకసారి ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ ఫైల్ని సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్ళేసి రిఫ్రెష్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, మనకు ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది రౌండెడ్ ఇమేజ్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా, సో చూడండి ఎంత బాగుంది ఇక్కడ వచ్చేసి ఇమేజ్ అనేది. సో ఇలా మనకు 50% ఇచ్చేసాం కాబట్టి 50% మనకు అది రౌండెడ్ కార్నర్ లాగా జనరేట్ అయిపోయింది. ఓకేనా, సో మనకు ఇక్కడ నుంచి 50%, ఇక్కడ నుంచి 50% అంటే ఏమవుతుంది, సెంటర్ పాయింట్. ఓకేనా, అండ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నుంచి 50%, ఇక్కడ నుంచి 50% అంటే ఇక్కడ. సో ఇక్కడ ఈ పరంగా అంటే రైట్ సైడ్ చూసుకున్నా 50% ఇక్కడ వస్తుంది, సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అరౌండ్ 50% అంటే ఇక్కడ వస్తుంది. ఓకేనా, సో టోటల్గా మనకు 50% ఇచ్చినప్పుడు మనకు ఒక రౌండెడ్ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా, సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 30% అని ఇస్తున్నాను. ఓకేనా, సో చూడండి సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే మనకి ఇది కూడా ఆటోమేటిక్గా రౌండెడ్ కార్నర్స్ని అప్లై చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, సో మనకు వచ్చేసి టోటల్గా సర్కిల్ లాగా రావాలి అనుకుంటే మనం వచ్చేసి 50% ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో 50% ఇచ్చేసినట్టయితే మనకు ఆటోమేటిక్గా అది ఒక సర్కిల్ లాగా అంటే సర్కిల్ లాగా డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో ఇలా వచ్చేసి మీరు స్టైల్స్ని అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు చూడండి నేను సేమ్ స్టైల్ని ఏం చేస్తున్నాను అంటే సెకండ్ ఇమేజ్ కూడా అప్లై చేయాలనుకుంటున్నాను. ఓకేనా, సో సెకండ్ ఇమేజ్ హోవర్ ప్రాపర్టీని అప్లై చేశాను కదా, సో నేను హోవర్ ప్రాపర్టీని తీసేసి బార్డర్ రేడియస్ 50% అని ఇచ్చేసాను అండ్ ఫైల్ని సేవ్ చేసేసి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేశాను. ఓకేనా, సో చూడండి ఇది వచ్చేసి మాకు డైరెక్ట్గా ఫస్ట్ సర్కిల్ అనేది ఫస్ట్ ఇమేజ్ అనేది సర్కిల్ లాగానే డిస్ప్లే అయిపోయింది. సెకండ్ ఇమేజ్ పైనకి కర్సర్ని తీసుకెళ్ళగానే సో చూడండి అది వచ్చేసి మనకు సర్కిల్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా, సో ఈ విధంగా వచ్చేసి బార్డర్ రేడియస్ ప్రాపర్టీని యూజ్ చేసి మీరు రౌండెడ్ కార్నర్స్ జనరేట్ చేయవచ్చు అండ్ ఇలా వచ్చేసి సర్కిల్స్లో సర్కిల్ టైప్లో మనం ఇమేజెస్ని కానీ లేదా హెడ్డింగ్స్ని కానీ లేదా బటన్స్ని కానీ ఇలా క్రియేట్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి టోటల్గా బార్డర్ రేడియస్ ప్రాపర్టీ గురించి. ఓకేనా, సో చూడండి మనం ఇంతకుముందు ఏం చేసాము, ఫర్ డైరెక్ట్గా ఇలా టోటల్గా అప్లై చేయకుండా మనం వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఏం చేసాం, బార్డర్ రేడియస్ కోస్టు 100 పిక్సెల్స్ ఇచ్చేసాము, 0 పిక్సెల్స్, 50 పిక్సెల్స్, 0 పిక్సెల్స్ అని ఇచ్చేసాం కదా. సో అంటే ఇక్కడ మనం ఏం చేసాం, ఓన్లీ థర్డ్ ఫస్ట్ దానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ దానికి అంటే ఫస్ట్ కార్నర్కి థర్డ్ కార్నర్కి మాత్రమే మనం స్టైల్స్ని అప్లై చేసాం కదా. సో మిగతా వాటికి ఏమి ఇచ్చేసాం మనం, 0 పిక్సెల్స్, 0 పిక్సెల్స్ అని ఇచ్చేసాం కదా. సో ఇలా మీరు వచ్చేసి 0 పిక్సెల్స్, 0 పిక్సెల్స్ అని ఇవ్వకుండా లేదా ఇప్పుడు వచ్చేసి ఓన్లీ సింగిల్ కార్నర్కి ఇవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మనము ఓన్లీ నేను ఫస్ట్ కార్నర్కి అప్లై చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో అప్పుడు మనం ఏం చేస్తాం, 100 పిక్సెల్స్ ఇచ్చేసి 0 పిక్సెల్స్, 0 పిక్సెల్స్, 0 పిక్సెల్స్ అని ఇచ్చేస్తాం కదా. సో చూడండి ఒకసారి నేను ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేశాను. ఓకేనా, సో చూడండి మనకు ఓన్లీ ఫస్ట్ కార్నర్కి మాత్రమే అప్లై అయిపోయింది కదా స్టైలు, మిగతా మూడు వచ్చేసి మాకు యాజ్ ఇట్ ఈస్గా 90 డిగ్రీస్లో అలాగే ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు అంటే మీరు వచ్చేసి ఓన్లీ సింగిల్ కార్నర్కి అప్లై చేయాలనుకుంటే మీరు వచ్చేసి 100 పిక్సెల్స్, 0 0 0 అని మీరు ఇలా టోటల్గా ఇవ్వకుండా మీరు వచ్చేసి ఇంకొక ప్రాపర్టీని కూడా యూస్ చేసుకోవచ్చు. అదేంటంటే మనకు వచ్చేసి బార్డర్ రేడియస్ ఉంది కదా, సో బార్డర్ టాప్ రేడియస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో చూడండి బార్డర్ టాప్ రేడియస్. ఓకేనా, సో బార్డర్ టాప్ రేడియస్ అని ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే ఓన్లీ మనకు వచ్చేసి సారీ బార్డర్ టాప్ మనకు టాప్లో వచ్చేసి 2 ఉన్నాయి కదా, సో లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, రైట్ సైడ్ ఒకటి ఉంటుంది కదా. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఓన్లీ బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు ఓన్లీ
ఓన్లీ సింగిల్ దానికి మాత్రమే అప్లై అవుతుంది అక్కడ. సో టాప్లో ఉంది, సో టాప్లో లెఫ్ట్ సైడ్లో ఉన్న దానికి నేను మాత్రమే స్టైల్ని అప్లై చేస్తున్నాను ఓకేనా. సో చూడండి బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ వచ్చేసి నేను ఒక 200 pixels అని ఇస్తున్నాను ఓకేనా. సో చూడండి ఒకసారి ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే ఓన్లీ మనకు టాప్ కార్నర్కి మాత్రమే లెఫ్ట్ సైడ్ 200 pixels తోటి రౌండెడ్ కార్నర్ అనేది జనరేట్ అయిపోయింది ఓకేనా. సో ఇలా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ వచ్చేసి టాప్ లెఫ్ట్ దానికి ఓకేనా. సో చూడండి బార్డర్ టాప్ నేను రైట్ రేడియస్ అని ఇచ్చేస్తున్నాను ఓకేనా. సో చూడండి బార్డర్ టాప్ రైట్ రేడియస్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తాను చూడండి. ఫైల్ని సేవ్ చేశాను, బ్రౌజర్కి వెళ్ళేసి రిఫ్రెష్ చేయగానే మనకు వచ్చేసి చూడండి ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే మనకు స్టైల్ అనేది అప్లై అయిపోయింది ఓకేనా. సో ఒకవేళ మీరు వచ్చేసి బాటమ్కి అప్లై చేయాలనుకున్నారు అనుకోండి, సో చూడండి బాటమ్ అని ఇచ్చేస్తే మీరు బాటమ్కి అయిపోతుంది ఓకేనా. బార్డర్ బాటమ్ రైట్ రేడియస్ ఫైల్ని సేవ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే మనకు వచ్చేసి ఓన్లీ బార్డర్కి బార్డర్ బాటమ్కి అప్లై అయిపోయింది ఓకేనా. రైట్ సైడ్కి అప్లై అయిపోయింది. ఒకవేళ మీరు లెఫ్ట్ సైడ్ కావాలనుకుంటే మీరు సింపుల్గా లెఫ్ట్ సైడ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా. సో చూడండి బార్డర్ బాటమ్ లెఫ్ట్ రేడియస్ అని ఇచ్చేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైల్ని సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే మనకు వచ్చేసి ఓన్లీ లెఫ్ట్ సైడ్కి మాత్రమే స్టైల్ అనేది అప్లై అయిపోయింది ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి టోటల్గా రౌండెడ్ కార్నర్స్ జనరేట్ చేయవచ్చు అండ్ అలాగే వచ్చేసి మనకు అంటే మౌజ్ హోవర్ని చేసినప్పుడు స్టైల్స్ చేంజ్ కావాలి అనుకుంటే మీరు అలా కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా ఓన్లీ సింగిల్ కార్నర్కి కావాలనుకుంటే మీరు సింగిల్ కార్నర్కి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా స్టైల్స్ని అప్లై చేసుకోవచ్చు ఓకేనా. సో మనం ఇంతకుముందు ఏమి చేసాము ఒకసారి వచ్చేసి మనము టోటల్గా బార్డర్ రేడియస్ వచ్చేసి నేను 50% అని ఇచ్చేసాను కదా. సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా వచ్చేసి బార్డర్ రేడియస్ వచ్చేసి 50% అని ఇచ్చేస్తున్నాను ఓకేనా. సో 50% అని ఇచ్చేసాను. ఒకసారి ఫైల్ని సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేసినప్పుడు వచ్చేసి మనకు ఏమైంది, సర్కిల్ లాగా డిస్ప్లే అయిపోయింది కదా ఇమేజ్ అనేది. బట్ ఇప్పుడు నాకు ఇమేజ్ అనేది ఎలిప్స్ లాగా డిస్ప్లే అవ్వాలి అనుకున్నాం అనుకోండి. సో ఎలిప్స్ అంటే ఏంటి, మనకు ఎగ్ షేప్ ఉంటుంది కదా, సో ఎగ్ షేప్ లాగా నాకు ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నాను ఓకేనా. సో మనం దానికోసం ఏం చేస్తామంటే ఎలా ఇస్తాము అంటే చూడండి ఇక్కడ వచ్చేసి వాల్యూ వచ్చేసి నేను ఏమి ఇస్తున్నాను అంటే 50 pixels అని ఇస్తున్నాను ఓకేనా. ఫస్ట్ వాల్యూ వచ్చేసి నేను 50 pixels అని ఇస్తున్నాను. సో సెకండ్ వాల్యూ వచ్చేసి మనం డైరెక్ట్గా ఇవ్వకుండా స్లాష్ సింబల్ యూజ్ చేయాలి ఓకేనా. సో స్లాష్ సింబల్ యూజ్ చేసి సెకండ్ వాల్యూని ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి ఎక్స్ యాక్సిస్ పరంగా ఎంత రౌండెడ్ కార్నర్ అనేది జనరేట్ అవ్వాలి, వై యాక్సిస్ పరంగా ఎంత రౌండెడ్ కార్నర్ అనేది జనరేట్ అవ్వాలి అనేసి మనం ఇలా ఎలిప్స్ షేప్లో మనము అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాము ఓకేనా. సో చూడండి ఒకసారి నేను ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేశాను ఓకేనా. సో చూడండి మనకు వచ్చేసి ఇలా డిఫరెంట్గా షేప్ అనేది ప్రింట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు టోటల్గా అంటే లెఫ్ట్ యాక్సిస్ పరంగా ఒక అవుట్ బార్డర్ అనేది క్రియేట్ అయింది అండ్ రైట్ యాక్సిస్ పరంగా వై యాక్సిస్ పరంగా ఒక అవుట్పుట్ అనేది క్రియేట్ అయిపోయింది ఓకేనా. సో మీకు సింపుల్గా అర్థం కావాలి అంటే నేను ఏమిస్తున్నా అంటే సింపుల్గా వచ్చేసి ఒక 50% అని ఇచ్చేసాను ఫస్ట్ వన్ వచ్చేసి అండ్ సెకండ్ వన్ వచ్చేసి 30% అని ఇస్తున్నాను ఓకేనా. సో చూడండి 30% అని ఇచ్చేసాను. సో ఫైల్ని సేవ్ చేశాను అండ్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇప్పుడు సింపుల్గా కనిపిస్తుంది ఓకేనా. సో మనకి ఇంతకుముందు సర్కిల్ 50% ఇచ్చినప్పుడు సర్కిల్ క్రియేట్ అయింది, బట్ ఇప్పుడు చూడండి సర్కిల్ క్రియేట్ అవ్వలేదు ప్లస్ ఎలిప్స్లో కూడా కాకుండా సపరేట్ ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోయింది ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేసామంటే డిఫరెంట్ డిఫరెంట్గా వాల్యూస్ ఇచ్చేసాం, 50% ఒకటి ఇచ్చాం, 30% ఒకటి ఇచ్చేసాం ఓకేనా. సో ఎక్స్ యాక్సిస్ పరంగా 50% తోటి మనకు రౌండెడ్ కార్నర్ అనేది జనరేట్ అయిపోయింది అండ్ వై యాక్సిస్ పరంగా 30% తోటి మనకు రౌండెడ్ కార్నర్ అనేది జనరేట్ అయిపోయింది. సో దానివల్ల మనకు ఒక ఇమేజ్ అనేది డిఫరెంట్ ఇమేజ్ అనేది మనకు ఇలా క్రియేట్ అయిపోయింది ఓకేనా. సో ఈ విధంగా కూడా మీరు వచ్చేసి వాల్యూస్ని డిఫరెంట్ డిఫరెంట్గా అప్లై చేసుకోవచ్చు ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి టోటల్గా రౌండెడ్ కార్నర్స్ గురించి ఓకేనా. సో ఈ దీనికి సంబంధించిన మీకు ఈ కోడింగ్ అనేది కావాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేయగానే నా యొక్క బ్లాగర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ బ్లాగర్లో వచ్చేసి దీనికి సంబంధించిన టోటల్ కోడింగ్ అనేది ఉంటుంది. సో ఆ కోడింగ్ని మీరు కాపీ చేసేసుకొని మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.